హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ టు అవర్ ఛానల్, మీ ఆంధ్ర ఆడపడుచు. దసరాకి అమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నా కదా, ఇంకా లగేజ్ ప్యాకింగ్ వీడియో చేద్దామని డిసైడ్ అయ్యా. బయట అయితే వీడియో క్లారిటీగా వస్తుందని చెప్పి ఇక్కడికి వస్తే ఇక్కడ పని జరుగుతుంది కాబట్టి ఇంకా చాలా డస్ట్ ఉంది, క్లీన్ చేస్తున్నా. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో చాలా స్పెషల్ వీడియో. ఏంటో స్పెషల్ అంటే, అయ్యో రామా, ఏంటో స్పెషల్ అంటే అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నా అనమాట, ఇంకొక 4 డేస్ లో అలా. సో ఇంకా అమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నామంటే ఇంకా ఎన్ని పనులున్నా కానీ ముందు బ్యాగ్స్ అద్దేయడం అయిపోవాలి నాకైతే. సో ఎప్పుడు కూడా ఒక 1 వీక్ 3, ఒక్కొక్కసారి అయితే 1 వీక్, బట్ నార్మల్గా అయితే 3-4 డేస్ బిఫోరే నేను మొత్తం బ్యాగ్ అంతా కూడా సర్ది పెట్టేస్తాను. ముందు బ్యాగ్ సర్దే ఇదిగోండి, బ్యాగ్ సర్దేసంటే ముందు ఫస్ట్ దీన్ని క్లీన్ చేసి 5 మంత్స్ అయింది బ్యాగ్ బలపైన పెట్టి, ఇప్పుడు తీసేసరికి ఇంక మొత్తం డస్టే ఉంది. సర్లే అని ఇంకా మంచిగా క్లీన్ చేసేసి ఇంకా బ్యాగ్ సర్దే. ఎప్పుడు కూడా 1 వీక్, ఆల్రెడీ చెప్పాను కదా 1 వీక్ ముందు, 1 వీక్ అంటే మరి ఏమైనా ఇంపార్టెంట్ పనులు తర్వాత ఉన్నాయి అనిపించినప్పుడు 1 వీక్ ముందు చూస్తాము, లేదు అంటే 1 వీక్ మరి ఎక్కువ కదా బ్యాగ్. అది ఎందుకే నీకు చౌకి. ఇప్పుడైతే ఇంకా 4 డేస్ ఉంది, 4 డేస్ ఉంది కానీ ఈ రోజు నిన్న మేస్త్రి అన్న వాళ్ళు రాలేదు కాబట్టి ఖాళీ దొరికింది, నేను అస్సలు ఒప్పుకోలేదు. ఈ రోజు కూడా నా ఫేస్ చూస్తే చాలా డల్గా ఉంది, బట్ కనిపించట్లేదు అనుకోండి. ఈ రోజు కూడా రాలేదు, ఖాళీ ఉన్నాను కదా అని ఈరోజు సర్దుకుంటున్నా. మళ్ళీ రేపు ఎల్లుండి వాళ్ళు వస్తారు. అండ్ ఇంకొక రోజు హన్సీ పాప డ్యాన్స్ కాదు, వాళ్ళ టీచర్కి 5 స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఏదో ఉంది, దానికి ఇన్వైట్ చేశారు టీచర్ ఫ్యామిలీ అందరితో రావాలని. అది ఎక్కడో కోటి దగ్గర ఉంది, సో వెళ్ళొచ్చేసరికి అయిపోద్ది టైం, ఇంకా టైం లేదు, నెక్స్ట్ డేనే బయలుదేరాలి. వీళ్ళకి ఎన్ని డ్రెస్సులు ఉన్నా ఏవి వేయరు, అన్ని ఎక్స్ట్రా 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 చేస్తారు, అది బాగాలేదు ఇది బాగాలేదని. అయితే చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అసలు ఒక్క జత డ్రెస్ ఉండేది కాదండి, బ్యాగ్స్ అద్దాలన్నీ ఏముండేది కాదు. అప్పుడు మనకి చేతి సంచుల అంటారు కదా, ఆ చేయి సంచుల్లో చక్కగా 1-2 జతలు పెట్టుకొని ఇంకా ఊపుకుంటా వెళ్ళిపోవడమే. మా నాన్న సైకిల్తో తీసుకెళ్లేవారు నర్సంపేట అవతల ఒక 1/2 అవర్ జర్నీ అనమాట మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. అక్కడ నుంచి మళ్ళీ శ్రీకాకుళం అవతల ఒక 1/2 అవర్ జర్నీ మా నాన్న వాళ్ళ ఊరు. సో ఈ 2 విలేజ్లు కలిపి మళ్ళీ నర్సంపేట టు శ్రీకాకుళం ఒక 1/2 అవర్ ఉంటుంది, అంటే 1.5 అవర్ మా నాన్న సైకిల్ మీదే నన్ను తీసుకెళ్లేవారు అనమాట. ఒక్కొక్కసారి మా అమ్మ లేదంటే ఇంకొక మా తమ్ముడు ఎవరో ఒకరు ఉండేవారు, అప్పుడు ముందు ఒకరు వెనకొకరు కూర్చొని గంటన్నర. మా నాన్న అసలు ఎంత కష్టపడేవాడంటే, మళ్ళీ ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోద్ది టాపిక్, మా నాన్న గురించి మాట్లాడితే టాపిక్ ఎక్కడికో వెళ్ళిపోద్ది. అప్పుడు మొత్తానికి అయితే ఏమి ఉండేవి కాదు, పట్టుకెళ్దామన్నా బ్యాగ్లో కొన్ని ఏదైనా ఎక్కడికి కొన్ని పట్టుకెళ్దామన్నా పైసలు ఉండేవి కాదు, ఇంకా నార్మల్ సంచి పట్టుకొని వెళ్ళిపోవడమే. బట్ ఇప్పుడు అలా కాదు, ఏదో 1-2 జతలు అయితే సరిపోవు. యాక్చువల్లీ ఇది నార్మల్గా దసరా కదా అండి, దసరా ఆరు పండగ సీజన్లో ఏంటంటే తక్కువ 1 వీకే ఉండేది కాబట్టి తక్కువ బట్టలు ఒక బ్యాగ్ సరిపోతుంది. అదే సమ్మర్ హాలిడేస్ అనుకోండి, ఈ బ్యాగ్ ఒకటి ఇంకొక ట్రాలీ ఇంకొకటి, మొత్తం 3 ట్రాలీస్ అయినా ఇంకా మాకు సరిపోవు అనిపిస్తుంది. అంటే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఏ పెట్టినా ఎన్ని పెట్టినా సరిపోవు అనమాట. ఏదో ఒకటి మరకలు పోసుకోవడం, ఇంకా ఒక డేలోనే 3-4 ఒక్కొక్కసారి వేయాల్సి వస్తుంది, అందుకని ఎక్కువ. అండ్ నేను కూడా ఇంకా అప్పుడప్పుడు ఫంక్షన్స్ అవి ఉంటాయి కాబట్టి శారీస్ అవి పెట్టుకోవాలి కదా. కానీ ఏంటంటే మాక్సిమం నేను ఎక్కువ ఏం పెట్టను, ఎందుకంటే అమ్మ ఉంటాయి కదా, అమ్మ కట్టేది ఎలాగూ లేదు, అనువే నేను కట్టేసుకుంటా. సో హన్సీ పాప ఇప్పుడు చెప్పు, నీకు ఏ డ్రెస్సులు పెట్టాలి? ఇది బాగుంటుందమ్మా, ఇది ఇది ఇయర్ మా ఆయన హన్సీ కోసం బర్త్డేకి తీసుకున్నారు. ఇదంతా ఇది ఫ్రాక్ కాటన్ కుట్టించారు చూడండి, కాటన్ డబ్బులు చాలా అవుతాయి బట్ చూస్తే ఏదోలా అనిపిస్తుంది. బట్ ఈ ఫ్రాక్ వేసుకుంటే చాలా బాగుంది, ఇది 1500 ఏమో అయింది, సింపుల్గా చాలా బాగుంటుంది కాటన్, మంచి కాటన్. మా ఆయన కాటన్కి పెట్టేస్తే ప్రాణం పెట్టమన్నా పెడతాడు. సో ఇది కూడా మా ఆయనే ఈమెకి కస్టమైజ్ చేయించారనమాట, పైన కోట్ వచ్చేసారా. ఇదేమో కలర్ డల్గా ఉందని వెయ్యదు, కానీ ఇది కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది కూడా అంతే ఇంచుమించు 1500 ఏమో కాటనే, 12, 13, 15 ఇంచుమించు 6 రేంజ్. సో ప్రజెంట్ అయితే హన్సీ పాపకి 2 పెడుతున్నా, అండ్ చెర్రీ బాబు అయితే ఏం పెట్టట్లే. ఇది హన్సీ పాప జీన్ కూడా పెడుతున్నాను. చిన్నప్పుడు ఊర్లో మా మామ ఏం చేసేది తెలుసా, మా మామనే కాదు అప్పట్లో ఇంక ఇలాంటి మోడల్ డ్రెస్సులు ఏమి ఉండేవి కాదు, కొంచెం ఒక 8th క్లాస్కి వచ్చేటప్పుడు కొంచెం మోడల్ డ్రెస్సులకు వచ్చినాయిలేండి, బట్ కొనడానికి అప్పుడు అంత లేదు. లంగా జాకెట్లు ఉంటాయి కదా మనకి ఊర్లో ఆల్రెడీ రెడీమేడ్ కుట్టించి, పట్టు లంగా జాకెట్లు కాదు, శారీస్తో పాత శారీస్తో కుట్టిస్తే వేస్తుంటారు చూడండి, అవే కొనేది. మా మామ అయితే 1-2 జతలు కొనిందండి ఒకసారి, నేను ఇంకా వాటినే రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసి నాకు ఇష్టం లేదు అవి, కానీ తప్పదు ఇంకా ఆ టైంలో ఇంకా అదే మహాప్రసాదం. తర్వాత ఇంకా అలాగ 1-2 వచ్చినాయిలేండి, అది కూడా మహా అయితే మాక్సిమం నాకు
ఒక 4 డ్రెస్సెస్ మార్చి మార్చి తిప్పి తిప్పి కొట్టినా సరే ఒక 4 డ్రెస్సెస్ కష్టం అన్నమాట. మా నాన్న దగ్గరికి ఎప్పుడైతే వచ్చానో నాకు అసలు ఏ కష్టం లేదు, ఏ దేనికి లోటు లేదు. అలాంటి మా నాన్న ఉన్నోడు కాదు, మా నాన్న కూడా రెక్కాడితే గానీ దొక్కాడదనే టైపు. బట్ ఏంటంటే మా నాన్న పడే కష్టం ఏంటంటే వేరే లెవెల్ అన్నమాట. సో ఒక్కొక్కసారి కోపం వచ్చేస్తుంటుంది నాకు, ఎందుకు ఇంత కష్టపడి మా కోసం ఇంత చేయకపోతే కాదా, కష్టపడినన్నారు కష్టపడ్డారు, ఇప్పుడు ఏదో మీ గతికి మీరు కష్టపడండి చాలు అన్నట్లు నా మనసు ఉంటుంది. మా నాన్నైతే నాకు దేనికి లోటు చేయలేదు. ఇంకా అక్కడి నుంచి ఇంకా నాకు ఏం కావాలంటే అవి వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. బంగారం వచ్చింది, బట్టలు వచ్చినాయి, చదువు వచ్చింది, చదువు అన్నీ వచ్చాయి, ఇంకా ఇది లైఫ్ కూడా వచ్చింది. అన్నీ కూడా మా నాన్న కష్టమే, కష్టార్జితం అన్నమాట. సో అందరికీ అంతే అనుకోండి, ఎవరి నాన్నలు కష్టార్జితమో వాళ్ళ పిల్లలకి లైఫ్ అన్నమాట. బట్ చాలామందికి అది గుర్తుండదు. నాన్నలు పిల్లలకనే కాదు, నార్మల్గా వేరే వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు కదా చాలామంది. బట్ ఏంటంటే పిల్లలే తల్లిదండ్రులు చేసిన మేలును గుర్తుంచుకున్నప్పుడు బయట వాళ్ళు లేదంటే రిలేటివ్స్ ఇలాంటి వాళ్ళు ఎలా గుర్తుంచుకుంటారు చెప్పండి, గుర్తుంచుకోరు. బట్ వాళ్ళు గుర్తుంచుకోకపోయినా పైన దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు కదా, ఆయన అయితే గుర్తుంచుకుంటాడు. సో ఇప్పుడైతే నార్మల్గా అయితే ఎన్నైనా పెట్టుకోవచ్చండి బట్టలు, బట్ ట్రైన్ జర్నీస్లో మనము మొయ్యాలంటే చాలా కష్టం. ఈ పిల్లల్ని ఇద్దరిని చేతులు పట్టుకొని లాక్కెళ్ళాలంటేనే నాకు అసలు తల ప్రాణం తాపకొస్తుంది, ఎందుకంటే ఒకరి వెళ్తే ఒకరు వెళ్తారు. మీ జర్నీ ఎక్స్పీరియన్స్ కూడా ఎలా ఉంటుందో చెప్పండి. అలాగే దసరాకి ఎవరెవరు వాళ్ళ కన్నోరింటికి వెళ్తున్నారో కూడా కామెంట్ చేయండి, లైక్ చేయండి. మా వాళ్ళు ఓతే కదా సెటిల్ క్లాస్కి వెళ్లాల్సింది ఉంది, వెళ్ళడానికి ఇష్టం లేక కాల్ చేస్తున్నారు, లోపల ఉంటాను. బాయ్ బాయ్.